తెలంగాణలో అన్ని డిగ్రీ పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు ఉన్నత విద్యామండలి చైర్మన్. త్వరలో పరీక్షలకు సంబంధించిన రీషెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు. అయితే కరోనా కారణంగా రాష్ట్రంలో విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేసింది ప్రభుత్వం. విద్యా సంస్థల బంద్తో పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు చెప్పారు పాపిరెడ్డి. తెలంగాణలో అన్ని డిగ్రీ పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు ఉన్నత విద్యామండలి చైర్మన్. త్వరలో పరీక్షలకు సంబంధించిన రీషెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు. అయితే కరోనా కారణంగా రాష్ట్రంలో విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేసింది సర్కార్. విద్యా సంస్థల బంద్తో పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు చెప్పారు పాపిరెడ్డి. ఇదే విషయంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్ చెప్పండి, డిగ్రీ అలాగే పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టుగా తెలుస్తోంది, పూర్తి అప్డేట్ ఏంటి? నల్లి, నిన్న తెలంగాణలో ఉన్నటువంటి విద్యా సంస్థలను ఈ రోజు నుంచి మూసివేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థలన్నీ కూడా మూతపడ్డాయి. మెడికల్ కాలేజ్ మినహా మిగతా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హై స్కూల్స్, అదే విధంగా ఇంటర్, డిగ్రీ, పీజీ సంబంధించినటువంటి తరగతులు ఏవైతే పరీక్ష తరగతులు జరుగుతున్నాయో ఆ క్లాసెస్ అన్ని కూడా మూతపడ్డాయి. అయితే ఏదైతే పరీక్షలు కొన్ని డిగ్రీ సంబంధించినటువంటి సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నటువంటి నేపథ్యం, అదేవిధంగా జేఎన్టీ సంబంధించి ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతున్నాయి, ఈ పీజీ సంబంధించినటువంటి సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ పరీక్షలు ఉంటాయా లేదా అనేటువంటి దానిపై సందిగ్ధత, సందేహాలు కూడా వ్యక్తం కావడం జరిగింది. అయితే ఆ యూనివర్సిటీలు నిన్ననే ఆ ప్రెస్ నోట్ అదే విధంగా పత్రికా ప్రకటనలు ఇవ్వడం జరిగింది. ఏదైతే పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి, ఇంతకుముందు ఏదైతే షెడ్యూల్ ప్రకటించడం జరిగిందో ఆ షెడ్యూల్ ప్రకారమే ముందుకు వెళ్తామని చెప్పేసి నిన్న ఆయా యూనివర్సిటీలు ప్రకటనలు ఇచ్చాయి. అదేవిధంగా ఉన్నత విద్యా మండలి కూడా పరీక్షలకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఏదైతే చెప్పడం జరిగిందో పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విధంగా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి నేపథ్యం. అయితే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏవైతే సెమిస్టర్ పరీక్షలను కంటిన్యూ చేయాలని చెప్పేసి ముందుగా భావించడం జరిగిందో వాటిని కూడా వాయిదా వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ఉన్నత విద్యా మండలి అధికారులు అదేవిధంగా చైర్మన్ పాపిరెడ్డి చెప్పడం జరిగింది. ఆయా యూనివర్సిటీలకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏవైతే ఈ రోజు కొన్ని యూనివర్సిటీలో ఎగ్జామ్స్ జరిగినప్పటికీ రేపు నుంచి జరిగేటువంటి ఎగ్జామ్స్ వాయిదా వేయాలని చెప్పేసి ఆయా యూనివర్సిటీలకు ఉన్నత విద్యా మండలి ఆదేశాలు జారీ చేసింది. నల్ని, రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.